4 years BJP, their partner could not produce power. But still we are giving 5 hour power to the every farmer in the drought situation. But we are committed for 7 hours power to the state. But Telangana, Congress party will deliver whatever we have promised to the people of Karnataka with Telangana. But last 4 years BJP, their partner could not produce power. But still we are giving 5 hour power to the every farmer in the drought situation. But we are committed for 7 hours power to the state. But Telangana, Congress party will deliver whatever we have promised to the people of Karnataka with Telangana. Congress nayakulu maatladutunnaru KCR waste chestunadu adi bekar nadi 3 gantale current jalani maatladta unnaru Karnataka rashtram nunchi oka pedda leader vachindi aa rashtranni gaani upamukhyamantri ayana vachi mana parigi poyinadu అక్కడ ఉపన్యాసం మాట్లాడుతాడు ఏమని మాట్లాడతాడు మా కర్ణాటక రాష్ట్రంలో చాలా బ్రహ్మాండంగా రైతులకు మేము 5 గంటల కరెంట్ ఇస్తామని చెప్తున్నాడు చెప్పడానికి కూడా ఏమైనా ఇజ్జత్ ఉండ అన్న సిగ్గుండ అన్న ఎక్కడైతే 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రంలో వచ్చి మా రాష్ట్రంలో 5 గంటలతో కరెంట్ ఇస్తున్నామని చెప్తే అంతకన్నా దిగజారుడు ఇంకేమైనా ఉంటుందా అసలు ఏం మాట్లాడుతున్నామో ఒళ్ళు తెలిసే మాట్లాడుతుందా అంటే ఏమవుతుంది మొన్న కర్ణాటకలో ప్రజలు నమ్మి ఓటేస్తే వాళ్ళకి 5 గంటల కరెంట్ దిక్కు చేసినారు వాళ్ళందరూ ధర్నాలు చేస్తూ ఉన్నారు ఇవాళ అంటే తెలంగాణలో కూడా నమ్మి ఓటేస్తే గ్యారంటీ కాంగ్రెస్ కరెంట్ కాటగలుగుతుంది తీసుకుపోయి దానికి మొత్తం ఏం లేకుండా వేస్తే మళ్ళీ మొదటికే వస్తుందని మనవి చేస్తా ఉన్నాం ఒకటి ఆయన కడుపు సల్లగుండా ఉన్నది చెప్పిండు మొన్నటి దాకా మనం అన్నదే చెప్పిండు ఆయన కొత్త మాట ఏం చెప్పలే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈంత కరెంటు బంద్ అయింది బాయికాడ అని చెప్పినాం ఆడ 3 గంటల కరెంటే వస్తున్నది మనం చెప్పినామంటే రాజకీయంగా చెప్పినామని కాంగ్రెస్ వాళ్ళు మనల్ని విమర్శించారు కానీ నిన్న డీకే శివకుమారే వచ్చి కాంగ్రెస్ పార్టీకి సమాధి గట్టిపోయిండు మేము 5 గంటల కరెంటే ఇస్తున్నామని చెప్పిపోయిండు ఆయన చెప్పింది 5 గంటలు కానీ నిజంగా వచ్చేది 3 గంటలే మరి 3 గంటలు చాలా మనకు బాయికాడ బోరుకాడ 3 గంటలు చాలా కర్ణాటకలో మేము కష్టపడి 5 గంటల కరెంట్ ఇస్తున్నాం వ్యవసాయానికి అని చెప్పిండు కింద ఉన్న రైతులు తాండూరు రైతులు కింద ఉన్న వికారాబాద్ రైతులు వికారాబాద్ జిల్లా రైతులు వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఉచితంగా వస్తున్న రాష్ట్రంలో రైతులకు ఇవాళ పక్క రాష్ట్ర పైన వచ్చి మేము 5 గంటలు ఇస్తున్నామంటే ఆయనకు పొరపాటు నన్న ఓటేస్తారా దయచేసి మీరు ఆలోచన చేయండి ఇదే మాట ఎల్బీ నగర్లోని ప్రతి గడపకు ఇదే మాట ఎల్బీ నగర్లోని ప్రతి మనిషికి చేరాలే కాంగ్రెస్ అంటే కష్టాలు కాంగ్రెస్ అంటే అంధకారం కాంగ్రెస్ అంటే కరెంటు కోతలు కాంగ్రెస్ అంటే మతకల్లోలాలు కాంగ్రెస్ అంటే కన్నీళ్లు ఈ మాట గుర్తు చేయాలి కాంగ్రెస్ మళ్ళీ వస్తే కాంగ్రెస్ కు ఒక్క ఓటు వేస్తే మళ్ళీ దుర్మార్గాలు చాలవుతాయి మళ్ళీ దుష్టపాలన దుస్థితులు మళ్ళీ ప్రజలకు వస్తాయనే మాట స్పష్టంగా